हाय फ्रेंड्स, वेलकम बैक टू राजमंड्री प्रॉपर्टीज। राजमंड्री प्रॉपर्टीज लो ई रोज कल्याणी नगर लो ओक वेस्ट फेसिंग इंडिविजुअल हाउस अयिते शेयर चेयबोतुन्नामंडी। सो चूस्तुन्नारु कदा फ्रंट एलिवेशन अयिते इला उंटुंदी अंड इदि मेन रोड की डिस्टेंस वच्चेसी 600 मीटर्स अंडी। अंटे कल्याण नगर आर्च उंटुंदी कदा, सो अक्कडि नुंचि इक्कडिकि 600 मीटर्स। अंड मेजरमेंट्स वच्चेसी फेसिंग अयिते 24.5 अंडी, डेप्त वच्चेसी 65 वस्तुंदी। इदि वेस्ट फेसिंग, इदंता कूडा लिविंग एरिया। ఇక్కడ మీకు టీవీకి ప్రొవిజన్ ఇక్కడైతే ఇచ్చారు। ఇక్కడ మనం టీవీకి ఆపోజిట్ లో సోఫా సెట్ అరేంజ్ చేసుకున్నా, మనకి అవతల వైపు కొంచెం దివాన్ సెట్ అవి వేసుకోవచ్చు। ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి। మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే 13x10 వస్తుంది। సో ఇందులో కూడా మనకి సీసీ ఫ్లాంక్స్ తో అదే కబోర్డ్స్ ఇచ్చారు। ఆల్రెడీ వుడెన్ అదే మీన్ ఏంటంటే సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, వుడ్ వర్క్ మాత్రం మనం చేయించుకోవాలి। దీనికి అటాచ్ టాయిలెట్ ఉంది। ఇది 3BHK అండి ఓవరాల్గా అయితే। సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్। ఇది అండ్ దీనికి 50 lakhs వరకు లోన్ వస్తుందండి। దీని ప్రైస్ అయితే 65 lakhs చెప్తున్నారు। సో ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది। ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి। సో చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ అయితే 10x10 వస్తుంది। సో మీకు ఆల్మోస్ట్ ఆల్ రెడీ టు ఆక్యుపై ఇది। ఇంకా దీంట్లో పెండింగ్ వర్క్స్ ఏం లేవు। సో ఇందులో కూడా మనకి అటాచ్ టాయిలెట్ ఉంది, సీసీ ఫ్లాంక్స్తో కబోర్డ్ ఉన్నాయి। చూసారు కదా కబోర్డ్ మధ్యలోంచి మనకి టాయిలెట్ ఇచ్చారు। సీలింగ్స్ అయితే రూమ్కి ఇలా వస్తాయి। సో అది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి। ఇది వచ్చేసి మనకి కిచెన్ కమ్ డైనింగ్ అండి। సో మనకి ఇట్ సైడ్ ఇక్కడ కిచెన్ ఇచ్చారు, అక్కడ పూజ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఆపోజిట్లో। సో లోపలికి మనకి కిచెన్ వచ్చింది। ఇదైతే గెస్ట్ బెడ్రూమ్ అండి। సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అయితే కిచెన్ లోంచే ఉంది, ఐ మీన్ డైనింగ్ ఏరియాలోంచి ఉంది। దీని సైజ్ వచ్చేసి 9x10 అండి। సో లోపల సీలింగ్ అయితే ఇలా వస్తుంది। ఇక్కడ కబోర్డు చూసారు కదా, మీడియం సైజ్ కబోర్డ్ వచ్చింది। సో ఇది గెస్ట్ బెడ్రూమ్, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి। సో ఆపోజిట్లో ఉన్నది పూజ, అది పూజకి ప్రొవిజన్ ఇచ్చారు। సో కిచెన్ అయితే మనకి చూసారు కదా ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, చాలా నీట్గా వచ్చింది। అండ్ ఆపోజిట్లో మనకి స్టోరేజ్కి ఇచ్చారు, అండ్ పైన లాఫ్ట్ కూడా మనకి చిన్నగా స్టోరేజ్కి ఇచ్చారు। సో ఇది ఓవరాల్గా కిచెన్ కమ్ డైనింగ్ అయితే ఇలా వస్తుంది। సో ఈ ఫ్లాట్ ఈ హౌస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను। ఇది 177 స్క్వేర్ యార్డ్స్లో టోటల్ ఎస్ఎఫ్టీ, ఐ మీన్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1550 ఎస్ఎఫ్టీ అండి। అండ్ మనకి ప్లింత్ ఈ కార్పెట్ ఏరియా మనకి ఒక 1150 ఎస్ఎఫ్టీ వస్తుంది। అండ్ ఇక్కడ బోర్ మనకి 110 feet బోర్ కూడా వేశారు ఆల్రెడీ। ఇది వెస్ట్ ఫేసింగ్, సో దీని ప్రైస్ వచ్చేసి 65 lakhs। అండ్ దీనికి లోన్ అయితే 50 lakhs వరకు శాంక్షన్ అవుతుందండి। ఇంకా ఈ హౌస్ గురించి ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి। అండ్ మీరు ఎవరైనా సరే సైట్ విజిట్కి రావాలంటే మాకు ఒక్కరోజు ముందుగానే చెప్పాలండి ప్లీజ్ అండి। నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, బట్ సడన్గా అక్కడికి వచ్చి కాల్ చేస్తున్నారు కొంచెం మాకు కష్టం అండి, ఎందుకంటే ఒక్కొక్కసారి హౌస్ ఓపెన్ చేసి ఉండొచ్చు లేకపోవచ్చు। కాబట్టి మీరు మాకు కొంచెం మినిమమ్ ఒక 1 day ముందు చెప్పి, మీరు స్టార్ట్ అయ్యే ముందు ఒక 1 hour ముందు కాల్ చేస్తే మేము కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటాము। సో ఓవరాల్గా మీకు బయట అంటే చుట్టూ ఏరియా చూస్తారని చెప్పేసి పైన కూడా చూపిస్తున్నాం, చుట్టూ మనకి హౌసెస్ అండి। సో ఆల్మోస్ట్ వాళ్ళందరికీ మీకు కొంతమూరు కళ్యాణి నగర్ ఐడియా ఉండే ఉంటుంది। సో అవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెసే। సో చుట్టూ ఏరియా అంతా కూడా ఇలా ఉంటుంది। ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇది ఇవాళ్ళది మా వీడియో, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.